హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ అని కూడా అంటారు. ఈ ఆక్సిమీటరు ఎందుకు ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఇది ఎందుకు ఉండాలి, దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి అనేసి మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పుడు రైనింగ్ సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి వర్షాలు వస్తున్నాయి, తర్వాత చలికాలం రాబోతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు జలుబు, దగ్గు ఇలాంటివి వస్తాయి, ఫీవర్స్ కూడా మామూలుగా వస్తుంటాయి. సో ఇవి సాధారణంగా వచ్చినా సరే మనము కరోనా అనేసి చాలామంది భయపడుతుంటారు, అరే దగ్గు వచ్చింది, కరోనా సింప్టమ్స్ ఎలాగా ఉంది అనేసి భయపడుతుంటారు, జలుబు వచ్చింది ఎలా నాయనా అనేసి భయపడుతుంటారు, టెస్ట్ చేసుకోవాలనా లేదా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువగా భయపడుతున్నారు ఎవరికైనా కరోనా ఉంటుందేమో అనేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్స్ కూడా. కాబట్టి మనము ఇది కరోనానా లేకపోతే ఇంకేదైనానా, మామూలు దగ్గు జలుబు జ్వరం లాంటిదేనా లేకపోతే కరోనాకు సంబంధించిందా అనేసి మనము ఎలా నిర్ధారించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. యాక్చువల్గా కరోనా ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడే ఆ విధంగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో మీ దగ్గర కనుక నేను చెప్పేటువంటి ఆక్సిమీటర్ కనుక ఉంటే దానితోనే మీరు ఇది కరోనాకు సంబంధించిందా లేకపోతే మామూలు జ్వరమా అనేసి, మామూలు దగ్గు జలుబు లాంటిదేనా అనేసి మీరు క్లారిటీ తీసుకుంటారన్నమాట. ఇప్పుడు నేను ఆక్సిమీటరు ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, దానికి ఉపయోగాలు ఏంటి, అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని అందరికీ నేను రికమెండ్ కూడా చేస్తాను, ఎందుకంటే ఇది ఉంటే ఒక డాక్టర్ మీతో ఉన్నట్టే అని నా యొక్క అభిప్రాయం. సో దీని యొక్క డెమో ఏంటో మీకు చూపిస్తాను. ఇది డాక్టర్ ట్రస్ట్ కంపెనీ వాళ్ళది. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, బీపీఎల్ అనేసి, తర్వాత ఆక్సిపల్స్ అనేసి, ఇట్లా కొన్ని చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా నేను ఇది కొనేటప్పుడు 1800 ఉండేది, ఇది మనకు 1200 నుంచి 4000 వరకు వస్తాయి. కానీ దీంట్లో ఉండే సెన్సార్ మాత్రం ప్రతి ఒక్క దాంట్లోనూ అదే సెన్సార్ ఉంటుంది. కాబట్టి కొంచెం అది మీకు ఎంతైతే మీ బడ్జెట్ ఎంతైతే అనుకుంటారో దాని ప్రకారమే తీసుకోండి. కానీ ఇది ఇంట్లో ఉండడం వలన మీ యొక్క పల్స్ రేట్ కానీ, సాచురేషన్ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, బ్యాక్ సైడు ఇలా ఓపెన్ ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేసామంటే రెండు బ్యాటరీస్ వస్తాయి. ఈ బ్యాటరీస్ వేసుకున్నామంటే సరిపోతుంది. యాక్చువల్గా ఒకసారి వేసామంటే కనీసం మనం వాడేదాన్ని బట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఇది వస్తుంది. యాక్చువల్ ఇది ఆన్ బటను, ఇలా ఆన్ చేసామంటే ఇలా వస్తుంది డిస్ప్లేలో. చూసారు కదా, లెఫ్ట్ సైడు SPO2 పర్సంటేజ్, సాచురేషన్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేసి వస్తుందన్నమాట. తర్వాత రైట్ సైడ్ SPO2, ఇది బ్యాటరీ పర్సంటేజీ. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందనేసి చూస్తామన్నమాట, పల్స్ రేట్. ఇప్పుడు ఇలా మౌత్ లాగా ఉంటుందండి, ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది చూసారు కదా, అది సెన్సర్. ఇక్కడ మనం ఫింగర్ పెట్టాలి, చూసారు కదా, ఇక్కడ లైట్ వెలుగుతుంది చూసారా, ఇది సెన్సార్. ఇది ఎగ్జాక్ట్గా ఈ ఫింగర్ ఉంది కదండి, ఇది కరెక్ట్గా దానిపైన పెట్టాలి. దీని అలా క్లోజ్ చేసేసామంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు నా ఫింగర్ నా బాడీలో ఎంత సాచురేషన్ ఉంది, బీపీ పర్ మినిట్ ఎంత వస్తుంది, ఇది వచ్చి పల్స్ రేట్ అండి, ఈ 95 చూపిస్తుంది కదా,
ఇది పల్స్ రేటు ఇది వచ్చి రక్తంలో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ ఈ రక్తంలో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ ప్రతి ఒక్కరికి సాధారణంగా 95 టు 100 ఉండాలి అలా ఉంటేనే ఆ మనిషికి కరెక్ట్ గా సాచురేషన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నట్టు సపోజ్ 95 కన్నా తగ్గితే నైంటీ నుంచి 95 వరకు దాన్ని మోడరేట్ అంటారు అది కూడా ఏం కాదు కొంచెం అటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలా చేయడం వల్ల కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సపోజ్ 90 కన్నా బిలో అయితేనే మాత్రమే అతను ఒకసారి డాక్టర్ని సంప్రదించి అది కొంచెం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిపి పర్ మినిట్ ఉన్నదండి పల్స్ రేట్ ఇది వచ్చి యాక్చువల్ సాధారణంగా సగటున 72 నుంచి 100 వరకు ఉంటుంది పల్స్ రేటు 100 దాటితే కూడా ఏం కాదు అప్ అండ్ డౌన్లో ఉంటుంది సాధారణంగా కానీ 60కి తగ్గకుండా చూసుకోవాలి పల్స్ రేటు 60 కన్నా తగ్గిందంటే మాత్రం కంపల్సరీ మనము డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది చూసారు కదా ఇది ప్రజెంటు నా బాడీలో ఉండే SpO2 సాచురేషన్ లెవెల్స్ అదేవిధంగా పల్స్ రేటు బాగా వయసు పెరిగిన వాళ్ళకి ఇది 90 ఉండదు ఇంకా తగ్గుతూ వస్తుంది వాళ్ళు అయితే కంపల్సరీ 100 దాటితే మాత్రం ఒకసారి బీపీ చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా మనము ఉండాలి సో నా రికమెండేషన్ ఏమంటే ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే మంచిది అనేసి నా యొక్క అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే నేను ఇక మీద ఏదైనా వీడియో పెడితే అది నా డ్రాయింగ్స్ కానీ అవ్వచ్చు లేకపోతే నేను చెప్పే ఏదైనా టాపిక్ కానివ్వండి మీకు ఇన్బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది వాటిని చూసి ఏదైనా మీకు సందేహాలు ఉన్నా నాకు చెప్పగలరు ఇకపోతే మరీ ఇంపార్టెంట్ ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్